తెలంగాణలో కరోనా మరణాలు ఎన్ని అనేది బ్రహ్మ పదార్థంగా మారింది. రోజు వందల్లో కేసులు బయటపడుతుంటే ప్రభుత్వ బులెటిన్లో మరణాలు మాత్రం రోజుకు 10 లోపే కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం స్థానికంగా చెప్పే లెక్కలకు రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖ చెప్పే లెక్కలకు పొంతన ఉండటం లేదు. దీనికి తోడు కరోనాతో రాష్ట్రంలో రోజు పెద్ద సంఖ్యలో జనం చనిపోతున్నారని ప్రభుత్వం లెక్కలను బయటపెట్టడం లేదని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి మద్దతుగా జనం పెడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షాలు అదే వాదన వినిపిస్తున్నాయి. మరణాలు దాచేస్తే దాగుతాయా, మేమెందుకు దాస్తామంటూ ప్రభుత్వం ధీటుగా తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. కోవిడ్ మరణాలపై గోప్యత, దాని చుట్టూ చెలరేగిన రాజకీయ దుమారం రాష్ట్ర ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జిల్లాలను పక్కన పెట్టి ఒక హైదరాబాద్ నగరంలోనే కరోనా వైరస్ మరణాలు ఎన్ని ఉండొచ్చో తెలుసుకునేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈఎస్ఐ శ్మశాన వాటికతో పాటు కరోనా వైరస్ మృతుల అంతిమ సంస్కారానికి అనుమతి ఇచ్చే ఇతర శ్మశాన వాటికల వద్ద జూలై 23న గురువారం నాడు రోజంతా పరిశీలన చేసింది. అదే సమయంలో జిహెచ్ఎంసీలో పలువురు అధికారులను ఆరా తీసింది. అన్నింటినీ క్రోడీకరించగా గురువారం రోజు నగరంలో 50 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయని తేలింది. ఈ నెల 23న ఒక్క ఈఎస్ఐ శ్మశాన వాటికలోనే 38 శవాలకు కరోనా నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేశారు. మహాప్రస్థానం సహా మరో 5 శ్మశాన వాటికల్లో 12 శవాలకు అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వం మాత్రం జిల్లాలు కూడా కలుపుకుని మొత్తం 9 మందే మరణించారని లెక్క చెప్పింది. బుధ, గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం వెలువరించిన కోవిడ్ బులెటిన్లలో రాష్ట్ర వ్యాప్త మరణాలు 9, 9, 8 చొప్పున కనిపిస్తున్నాయి. అంటే బులెటిన్లతో పోలిస్తే దాదాపు 5 రెట్ల మరణాలు ఒక రాజధాని నగరంలోని శ్మశాన వాటికల్లో నమోదయ్యాయి. జిల్లాలో మరణాలను కూడా లెక్కలోకి తీసుకుంటే సంఖ్య ఇంకా పెరుగుతుంది. గురువారం మండిన చితులకు ప్రభుత్వం చెప్పిన మరణాలకు మధ్య అంత తేడా ఎందుకుంది? కరోనా లక్షణాలతో మృతి చెందిన వారి మరణాలను సమగ్రంగా లెక్కించడం లేదా? లేక రోగి మరణం తర్వాత ఫలితాలు పాజిటివ్ వచ్చినా మృతుల రోజువారీ జాబితాను అప్డేట్ చేయడం లేదా? ఆసుపత్రులు కోవిడ్ సవాళ్లను కరోనా లెక్కల్లో చేర్చకుండా వేరే కారణాలు చూపించి కోవిడ్ జాగ్రత్తలతో బంధువులకు అప్పగించేస్తున్నారా? ఇప్పుడివే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే విషయంపై స్పందించడానికి సిపిఐ నేత నారాయణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి నారాయణ గారు. నారాయణ గారు, ప్రభుత్వం చెబుతున్న మృతదేహాల గణాంకాలకి ఇటు జరుగుతున్న అంత్యక్రియల సంఖ్యకి ఎక్కడా పొంతన కుదరడం లేదు, మీరేమంటారు? ప్రభుత్వాలు చేసేటువంటి టెస్టులు కానీ నెగిటివ్ పాజిటివ్ అంశంలో కానీ మరణాల విషయంలో కానీ ఎలాంటి వాస్తవం లేదు, శుద్ధ అబద్ధాలు చెప్తున్నారు. ఇతను తెలుసుకోవాలి అంటే మనం శ్మశాన వాటికి పోయి లెక్కేసుకుంటే అర్థమైపోతుంది. శ్మశాన వాటికి పోతే ఎన్ని సేవలు కాలుతున్నాయో వాళ్ళు ఇచ్చే లెక్క ఎందుకు వెళ్ళిపోతే వాళ్ళు నిజాన్ని బడాలు బయటపడిపోతుంది. వాళ్ళు ఒకవైపు ఏమో ఈ పాజిటివ్ ఇస్తే
ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ల్యాబ్ టెస్ట్ పొందుతున్న మహిళతే వాళ్ళు పాజిటివ్ ఇస్తే మీరు పాజిటివ్ ఎందుకు ఇస్తారు నెగిటివ్ ఇవ్వకుండా అని చెప్పేసి వాళ్ళు తీసుకురా చేస్తున్నారు వీళ్ళు ఏమంటారు పాజిటివ్ ఇవ్వకుండా పోతే వాళ్ళు హోమ్ క్వారంటైన్ అవుతారు అని సెంటర్ ఉంటే వీళ్ళు అంటున్నారు అంటే పాజిటివ్ తగ్గించండి నెగిటివ్ పెంచండి టెస్ట్లు ఎక్కువ చేయబాసండి అది నేను వీళ్ళు చేసుకున్నారు రెండు పార్టీ కూడా ఎగ్జాంపుల్ దాన్ని బట్టి కరోనా ప్రమాణం ఏంటో తెలుసుకొని దాని రెమెడీ చెప్పకుండా అబద్ధాలు చెప్పడం ద్వారా కరోనా మసూరి బాగా ప్రయత్నిస్తారు అందువల్ల మరణాలు ఎక్కువ జరిగిపోతాయి మనం కాపాడలేకపోతాము ఇప్పుడు చివరికి వీళ్ళేమన్నారు మేము మొత్తం అన్ని కాపాడుతాం హాస్పిటల్స్ వచ్చేసినాయి సచివాళ్ళు ప్రారంభించబడి ఉంది మీకు ఎంత కావాలంటే అంటే కిట్లు ఉన్నాయి డబ్బులతో ప్రాబ్లం లేదు ఆక్సిజన్ తో ప్రాబ్లం లేదు పదే పది హోదాలు వస్తున్నారు సరే ఏ హాస్పిటల్ కూడా సరే కిట్ లేవని చేపేస్తాం నేను నాకు తెలియదు నేను ట్రై చేస్తున్నా కొత్తగూడ నుంచి ఒక ఆమె రావా వస్తుంది ఆమె అడ్మిట్ చేయించుకోవడానికి ట్రై చేస్తే అసలు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ మాదిరి వేకెన్సీస్ లేవు అది హాస్పిటల్ జరిగిస్తున్నాడు ఒకవైపు జిల్లాలో బ్రహ్మాండంగా ట్రై చేశామని చెప్పారు కానీ జిల్లాను చూస్తే అసలు హాస్పిటల్ సిట్ లేవు అక్కడ మేము ఏమన్నారు హైదరాబాద్కి ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి మీ జిల్లాల్లో మొత్తం సప్లై చేసినాము ఆయా జిల్లా కేంద్రాలు మీరు చేసుకునే విషయం చెప్పారు ఇది అనుకుని మేము కొత్తగూడెంలో నుంచి మాకు చేస్తామని కొత్తగూడెం చేసుకుంటే ఇక్కడ ఏం లేవండి అని చెప్పిన వాళ్ళు అంటారు వాళ్ళకి రమ్మని చెప్పవలసి వచ్చింది ఇట్లా వాస్తవ పరిస్థితికి తర్వాత వీళ్ళు చెప్పేదానికి మెక్కలు నాగలో కనిపించినటువంటి ధ్యాన కల్పిస్తామని ఇంకా పాలకవర్గానికి తప్పకాలు చెప్తుంటే అంటే వైద్యానికి సంబంధించి కరోనాకు సంబంధించి ప్రమాదానికి సంబంధించి అబద్ధాలు చెప్తే ఏం చేయాలి అంటే వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో కోసం గొప్పలు చెల్లించుకోవాలని గొప్పలు కానీ పచ్చుకుంటే ఇప్పటికి వాళ్ళు వచ్చేవాడు ఏమన్నా నేను నాకన్నా అబద్ధాలు ఎక్కువ చెప్పాలి ఆ పద్ధతుల్లో జాతి విపత్తుగా ఉన్నటువంటి కరోనా సమస్యని వాస్తవ పుస్తకం చూడకుండా ప్రజలు కాపాడే పద్ధతులు కాకుండా మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళతో వాళ్ళు ఏదైనా మారిపోయాయి ఇప్పుడు ఎంత అర్థమైతే ప్రజలు ఏదైనా మారిపోయాడు కోవిడ్ మీద లేదు ఆయన అయోధ్య పైన ఉంది ఈ రాష్ట్ర ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన లేదు ఆయన ప్రజాస్వామ్యం ధ్వంసం చేసే పద్ధతుల్లో అమరావతి స్టేట్ క్యాపిటల్ ధ్వంసం చేసే పద్ధతుల్లో చివరికి గవర్నరు హైకోర్టు చెప్పిందని కూడా వినకుండా అందులో మార్గం పోతున్నారు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కోలగొట్టడానికి పనిచేస్తున్నాడు ప్రజలకు కోలగడ్డం తీసుకోవాలి తప్ప అక్కడ పనిచేస్తారు అందులో వీళ్ళు ఎగ్జెండా మొత్తం మారిపోయింది ప్రైమ్ మినిస్టర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం దాకా ఎండు భయం మారిపోయిందంటే వీళ్ళు చేతులు ఏం లేదు వీళ్ళు చేతులు లేపేశారు మా చేతులు లేపేశారు అవి చెప్పలేకపోతున్నారు అందువల్ల ఇంకో మీటింగ్ బిజీగా ఉండి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు కేవలం కళ్ళగొల్లి అబద్ధాలతో కూడుకున్న పద్ధతిలో పాలకొలుగా ఉన్నాయి కాబట్టి ఇంతమంది చనిపోతా ఉన్నారు దిక్కుయాత్ర చనిపోతున్నారు చెడు కొంతమంది మాయమైపోయారు వాళ్ళు చనిపోయారు పరిచయం మనకు అర్థం కాదు ఈ పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అనుకోండి దాన్ని బట్టి మనకు గవర్నమెంట్ అంటూ ఉంది అని చెప్పి కోసం వరకు చేస్తా ఓకే అండి నారాయణ గారు థ్యాంక్ యూ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏబిఎన్.